वेलकम टू माय चैनल मीनास किचन मन चैनल परफेक्ट पराठा एला चूद्दाम दाने कोसम मुंदुगा इला ओक जल्लेड पेट्टी अंदुलो 2 कप्स मैदा याड चेसी इला बागा पिंड मोत्तान्नि जल्लिंचुकोवाली तर्वात अंदुलो कोद्दिगा वंट सोडा साल्ट కొద్దిగా బొంబాయి రవ్వ అందులోనే కొద్దిగా పంచదారని కూడా వేసి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పిండి మొత్తాన్ని చపాతి ముద్ద కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి మొత్తం ఆయిల్ పేల్చాల్సిన అవసరం లేదు ఇలా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత మూత పెట్టి ఒక అరగంట అలా పిండిని నానబెట్టాలి అరగంట తర్వాత పిండి బాగా నాని ఆయిల్ని బాగా పీల్చుకుంటుంది ఇలా పీల్చుకున్న తర్వాత పిండిని మొత్తాన్ని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి ఇలా మనకి పరోటా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇలా పిండిని ప్లేట్పై పెట్టి చపాతీలా రోల్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని వీలైనంత పలుచగా పామాలి అందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ పిండి మొత్తాన్ని పలుచగా ఒత్తుకోవాలి ఇలా మొత్తం పలుచగా ఒత్తుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి ఇలా సన్న సన్నగా కట్ చేసుకోవాలి ఒకవేళ పెద్ద చపాతి పీట ఉంటే దానిపైనే ఇలా పరాటాను ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ప్లేట్ పై చేసుకుంటున్నా ఇలా బాగా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుండి ఇలా పిండి మొత్తాన్ని రోల్ చేసుకోవాలి ఇలా నెమ్మదిగా చేత్తో పిండి మొత్తాన్ని రోల్ చేసి ఒకవైపు నుండి మాత్రమే రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి చుట్టి వెనక వైపు ఇట్లా చేసుకుంటే పక్కన పెట్టుకోవాలి మరలా కూడా చేసుకోవచ్చు వేరే విధంగా ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు దానికోసం ప్లేట్పై కొద్దిగా ఆయిల్ వేసి ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మైదా పిండి బాల్ని ఇలా ప్లేట్ మొత్తానికి ముందు చూపించే విధంగా చేసుకోవాలి పలుచగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పరాటా బాగా వస్తుంది
ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దానిపై కొద్దిగా మైదా పిండి వేసుకొని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని సేమ్ ఫస్ట్ చెప్పిన ప్రాసెస్లోనే కట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసి పిండి చల్లి కట్ చేయడం వల్ల పరోటా అనేది అతుక్కోకుండా వస్తుంది. ఫస్ట్ చెప్పిన ప్రాసెస్ నచ్చితే అలా చేసుకోండి, లేదంటే ఇలా చేసుకోండి. ఇలా చేస్తే పరోటా బాగా పొరలు పొరలుగా వస్తుంది. ఫస్ట్గా అయితే బాగానే వస్తుంది, కానీ ఇలా ఎక్కువ పొరలు రావు. మీకు ఎలా ఈజీగా ఉంటే అలా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత సేమ్ ఫస్ట్ చూపించే విధంగా పిండిని ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసి వెనుక భాగాన్ని ఇలా కొద్దిగా అతుక్కుంటే సరిపోతుంది. ఇలా 2 ప్రాసెస్లో చేశాను నేను. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక అరగంట నానబెట్టి తర్వాత మళ్ళీ పిండిని ఎక్కువగా ప్రెస్ చేయకుండా చపాతీ కంటే కొద్దిగా మందంగానే చేసుకోవాలి. ఇలా మెల్లగా పరోటా షేప్లో చేసుకోవాలి. ఇలా ఇంత మందంగా ఉంటే పరోటా బాగా వస్తుంది. తర్వాత బాగా హీట్ అయిన పెనంపై మనం చేసుకున్న పరోటాను వేసి కాల్చుకోవాలి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా కాలు రెండు వైపులు కాల్చుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఇలా చేత్తో అన్ని వైపులా ప్రెస్ చేస్తుండాలి. ఇలా చేస్తే సరిపోతుంది. చూసారా పరోటాలు పొరలు పొరలుగా ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ మీనాస్ కిచెన్.